తూర్పుగోదావరిలో కోనసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. అమలాపురం రెవెన్యూ డివిజన్ లో ఆ పార్టీకి వెన్నుతన్నుగా నిలుస్తున్న శెట్టి బల్జాకులం పార్టీ నాయకత్వంపై కన్నెర్ర చేసింది. ఉమ్మడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణను కాదని కొత్తగా పార్టీలోకి వస్తున్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఖరారు చేయనున్నట్లు పార్టీ పెద్దలు చెప్పడంతో కోనసీమలో పార్టీ కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు శెట్టి బల్జ సంఘం ప్రకటించింది. మంగళవారం అమలాపురంలోని మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి ఇంటి వద్ద జరిగిన కోనసీమ శెట్టి బల్జ సంఘం నాయకులు సమావేశానికి ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి కూడా అయ్యారు. ముమ్మిడివరం అసెంబ్లీ టికెట్ ను కులస్తులకు కేటాయిస్తున్నట్లు ప్రకటించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటాయని సంఘం ప్రకటించింది. త్వరలో జిల్లా స్థాయిలో శెట్టి బల్జ సంఘ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సంఘ నాయకులు తెలిపారు. సంఘ నిర్ణయం ప్రకటించిన వెంటనే అమలాపురంలో 5వ రోజు రిలే నిరాహార దీక్షల్లో ఉన్న శెట్టి బల్జ కులస్తులు దీక్ష విరమించారు. సంఘీయులందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు పితాని బాలకృష్ణ గారిని, మమ్మడివారం పితాని బాలకృష్ణ గారికి సీట్ ఇస్తానని చెప్పి ఆయన చేత ఎంతో డబ్బులు ఖర్చు పెట్టించి ఎంతో సేవ చేసి ఎంతో కష్టపడి రాత్రనగా పగలనగా ఎంతో కష్టపడినటువంటి ఆయన్ని కూడా పక్కన పెట్టి ఈ రోజున మరొక వ్యక్తిని తీసుకొస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి మీరు సీఎం అయ్యే ఏదైతే కలగంటున్నారో ఆ కళ్ళ పగటి కళ్ళగా మిగిలిపోతే తప్ప మీరు సీఎం అయ్యే అవకాశం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నుంచి కూడా మరి ఎక్కడైతే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయాల్లో లేకపోతే ఏ యొక్క పట్టణాల్లో మరి టెంట్లు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారో ఆయా కార్యక్రమాలకి యావత్ బీసీలందరూ కూడా మరి తక్షణమే మరి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా మా సామాజిక వర్గానికి ఇవ్వకుండా మరి 2004-2009లో మేము ముగ్గురు శాసనసభ్యులుగా ఉన్నాం. మా సామాజిక వర్గం నుంచి ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, ఒక ఆమె కాకినాడ మేయర్గా ఉండటం జరిగింది. ఆ ప్రపోర్షనేట్గా మేము ఇప్పుడు కూడా మా సామాజిక వర్గాన్ని గౌరవించమని కోరుతున్నాం. కోరుతుంటే మరి 3 సీట్లు ఇవ్వడం జరిగింది. 3 సీట్లలో ఒక్కడు కూడా నెగ్గలేదు అని మా కులాన్ని కించిపరిచి మాట్లాడటం జరిగిందని మా కులస్తులందరూ ఆవేదన చెందుతున్నారు. మరి వారు ఒక ప్రశ్న కూడా వేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు మాజీ ముఖ్యమంత్రి సతీమణి ఇప్పుడున్నటువంటి పార్టీ అధ్యక్షులు మాతృమూర్తి, వారు ఎందుకు అంత భారీ తేడాతో ఓడిపోయారు? మరి అలాగే చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడలో ఎందుకు ఇంత భారీ తేడాతో ఓడిపోయారు? అలాగే అనపర్తిలో డాక్టర్ సోనారెడ్డి గారు అంటే వారు ఎదురుపడితే చాలు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, దేవుడితో సమానమైనటువంటి వ్యక్తి. అది రెడ్డి క్యాస్ట్కి పెట్టని కోట గణపతి నియోజకం. అక్కడ డాక్టర్ సోనారెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? ఆ ముగ్గురు ఓడిపోయినప్పుడు మరి మేము ఎందుకు ఓడిపోయాము మా ప్రెసిడెంట్ గారే చెప్పాలని మా వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. అందుకోసం వాళ్ళకి సీట్లు లేనప్పుడు, మాకు లేనప్పుడు వాళ్ళకి ఎందుకు సీట్లు ఇస్తున్నారు? మీ వాడు కాబట్టి ఒక బీసీని కాకినాడలో మత్స్యకారుని ఇస్తే ఈజీగా నింపుతాడు. మంచి క్యాండిడేట్ ఉన్నాడు మత్స్యకారుడు, అక్కడ చదువుకున్న వ్యక్తి, డబ్బులున్న వ్యక్తి, అందరితోటి సన్నిహితత్వం ఉన్నటువంటి. ఓకే సార్. సార్, కమ్యూనల్ పాలిటిక్స్ ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పాలిటిక్స్, ముఖ్యంగా కోస్త జిల్లా. ఈవేళ మా సంఘం ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకుంటాం. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో నేను జిల్లా అంతవరకు ఇంకా మాట్లాడలేదని అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో శెట్టిబల్జ కులస్తులు షెడ్యూల్డ్ క్యాస్ట్ తర్వాత అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి మాకు ఒక సీటు కేటాయించమని అడగటం మరి అది ఏమాత్రం కూడా మరి నేరం కాదు, దాన్ని అంగీకరించారా? అక్కడ పితాను బాలకృష్ణ గారికి మరి ఇప్పటివరకు కూడా కోఆర్డినేటర్ ఇస్తుంది. ఒకవేళ వారికి మైలేజ్ రానట్టు మీరు నిర్ధారణ చేసుకుంటారు. మాలో ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కదా, ఎవరో ఇవ్వచ్చు కదా అని ఒక నినాదం వారి నుంచి వినిపించినప్పుడు ఆ వారి కోరిక సమంజసమైంది అని కూడా ఏమాత్రం కూడా కాదని
మరి ఇది అధిష్టానం వర్గం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు ఆల్టర్నేటివ్గా బాలకృష్ణ గారికి శాసన మండలి స్థానం ఇస్తాం అని చేత మీరు అంతా సహకరించండి అని కోరినప్పుడు వాళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయండి. దానికి వీరెవరు అంగీకరించట్లేదు. ఎంచేతంటే మన రాష్ట్రంలో శాసనసభ్యులకి పదవీరీత్యా శాసన మండలి సభ్యులు అత్యధికమైనప్పటికీ దానికి అంత ప్రాధాన్యత కనిపించట్లేదు. కాబట్టి మాకు అది కుదరదు, మాకు ఖచ్చితంగా మరి 3వ సీట్ కేటాయించాలని కోరటం. దీంట్లో ఇక్కడ మేము ప్రధానంగా వారు అడిగింది ఏంటంటే మరి మరొకటి కూడా వారు వినిపిస్తూ ఉన్నారు. మేము ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఎక్కడ మీకు వ్యతిరేకం కాదు, ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఒక స్థానం కేటాయించాలి. అది తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్య ఉన్నటువంటి చోట మాకు ఇవ్వాలి కానీ, కాకినాడ లాంటి చోట ఇవ్వాలి కానీ, మమ్మల్వరం చోట ఇచ్చే కంటే ఇది మాకు ఇచ్చేది వారికి ఇమ్మని అది రెండు పరిశీలన చేయమని వారు అడుగుతున్నారు. అది సమంజసమైన కోరిక, ఆ కోరిక కూడా మేము కాదని అనుకుంటాను. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు, ముఖ్యంగా సిట్టి ప్రజల కులస్తులు, వారితో పాటు ఉన్నటువంటి అదర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా ఇక్కడ సమావేశమై అమలాపురం నియోజకవర్గంలో ఒక కోఆర్డినేటర్గా ప్రధాని బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు పార్టీకి సేవ చేయించుకుని మరి ఆయనని అభ్యర్థిగాను సరిపడవు అని చెప్పి వేరే అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుతుంది. మా బోస్ గారు చెప్పినట్టుగా మేము క్యాస్ట్ బేస్డ్ పొలిటీషియన్, ఇక్కడ గ్రూప్ రాయలసీమలుగా గ్రూపిజం ఉండదు, ఓన్లీ క్యాస్టిజం ఉంటుంది. క్యాస్ట్ని బట్టే టికెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది, క్యాస్ట్ పాపులేషన్ బట్టి. అందుకోసం మేము ఈ స్థాయికి ఎదిగేమని అంటే దానికి బేస్ క్యాస్ట్. మా క్యాస్ట్లో మాకు యూనిటీ ఉందని గ్రహించిన తర్వాతే ఇతర బీసీ వర్గాలు కానీ ఉన్నత వర్గాలు కానీ మాకు సపోర్ట్గా వస్తున్నాయి. అందుకోసం ఈవేళ మా వారి ఆవేదన ఏంటంటే బోస్ గారు చెప్పినట్టుగా